స్థితి పరికల్పిత భృతో వర్త్మా పునర్జన్మనా ఆత్త్యాత్మవిం క్రతు భర్తజ్యోతిషాంకా ప్రళయోదయ స్థితి విభుచానే నేకధాయ శ్రుతౌ వాచం నతుకకిరణల్యదీపోరవి శ్రీమహాగణాధిపతి నమ సహస్రెలుగు మీడియా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మనం ఈ వారం యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం జనవరి పదిహేడవ తారీఖు నుండి జనవరి ఇరవై మూడవ తారీఖు వరకు కూడా ఈ వారం అంతా ఏ రాశి వారికి ఎట్లా ఉండబోతోంది అనేటటువంటి ఫలితాంశాలు తెలుసుకుంటమే కాకుండా ఈ ఫలితాలు ఎప్పుడూ కూడా మనకి బృహత్ సంయుత గ్రంథంలో వరాహమీరుడు చెప్పినట్టుగా వ్యక్తిగత జాతకానికి అన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని మహర్షి అంటే మహర్షి అని అనలేం కానీ ఒక సమానుడిగా ఒక శాస్త్రవేత్తగా తను మహర్షులు ఏదైతే చెప్పారో దాన్నే మనకి సులభంగా అర్థమయ్యే రీతిలో బృహత్ సమితిలో చాలా అద్భుతంగా వివరించాడు కావున ఈ ఫలితాలు అందరూ కూడా జాతకానికి సమన్వయం చేసుకుంటూ తెలుసుకోవాల్సిందిగా చెప్తున్నాం ఇక ఈ వారంలో మనం చూసినట్లయితే విశేషంగా చాతుర్గ్రహ కూటమి ఒకటి ఉన్నదండి మకర రాశిలో శని గురుడు రవి బుధులు వీళ్ళు నలుగురు కూడా మకర రాశిలో వారి సంచారం మనకు కనిపిస్తోంది దీన్ని చాతుర్గ్రహ కూటమి అని అంటారు ఈ నాలుగు గ్రహాలు కూడా మకర రాశిలో ఉన్నప్పుడు ఇవి నవాంశలో ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని బట్టి మనకేమైనా యుద్ధ వాతావరణం ఉన్నదా ప్రపంచంలో యుద్ధాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా లేదు దేశారష్టి యోగాలుగా మనం తీసుకున్నప్పుడు యుద్ధమే కాకుండా ఆర్థిక లావాదేవీలు ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఎట్లా ఉంటుంది ఆర్థికంగా వృద్ధి చెందుతుందా లేదా కొంత తగ్గుతూ ఉంటుందా వ్యాపారస్తులకి ఎట్లా ఉండబోతుంది కొత్త కొత్తగా మనుషుల మధ్య రిలేషన్షిప్స్ అలాగే దేశాల మధ్య రిలేషన్షిప్స్ వ్యవహారం ఎట్లా ఉంటుంది మతాలు మధ్య సంబంధాలు ఎట్లా ఉండబోతూ ఉంటున్నాయి అలాగే ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో మనకి కరోనా ఇత్యాది వ్యాధులు కానీ ఇవి ఏం చేయబోతున్నాయి ఇటువంటివన్నీ కూడా ఈ దేశారిష్ట యోగాలు ఏవైతే మనం మాస్ పాపులేషన్ అంటే సమాజానికి సంబంధించి ఉన్నటువంటివన్నీ కూడా మనం చెప్పాలి అంటే ఇటువంటి కాంబినేషన్స్ బాగా ఉపయుక్తంగా ఉంటాయండి దీని గురించి మనకి సంహితా గ్రంథాల్లో చాలా బాగా వివరించారు అయితే ఇవి ఏ ఫలితాలు అందించబోతోంది అవన్నీ కూడా ఈ చాతుర్గ్రహ కూటమికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి వేరే వీడియో ఉంటుంది దాంట్లో ఆ ఫలితాలకు సంబంధించి చూడగలరు ఇక మనం రాశి ఫలితాలకు వచ్చేసరికి మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ వారం రవి సంచారం బాగా అనుకూలంగా ఉంది రవి దశమంలో సంచారం చేయటం వల్ల అనుకున్నటువంటి వ్యవహారాల్లో ముందుకు వెళ్ళిపోవటం కార్యాలు సాఫీగా సాగిపోవటం ఎటువంటి ఆటంకాలు లేకుండా వ్యవహారం అంతా కూడా చాలా చాకచక్యంగా అనుకున్న విధానంగా పూర్తవటం వ్యవహారంలో జయం ఏదైనా కొత్త పని వ్యాపారం కానీ ఏదైనా కొత్త పని ప్రారంభిద్దాం అని అనుకున్నప్పుడు ఆ పనిలో మంచి లాభదాయకంగా ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉండేటటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది అదేవిధంగా ఈ చంద్రుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వారం ప్రారంభంలో అనగా ఆదివారం కానీ లేదు ఈ గురు శుక్రవారాలు కానీ ఈ మూడు రోజుల్లోనూ కూడా చాలా ఎక్కువ అనుకూలత కనిపిస్తుంది ఏదైనా కొత్త వాహనం కానీ కొత్త వస్తువు కానీ ఆభరణాలు కానీ బంగారం వగైరా కొనుగోలు చేద్దాం అనుకునేటువంటి వారు ఈ గురు శుక్రవారాల్లో చేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఆ రోజులు కుదరక మీతో రోజులు అనుకునేటువంటి వారు శివారాధన చేసి చేసినట్లయితే అనుకూలంగా కనిపిస్తుంది షేర్ మార్కెట్ ఇత్యాది వ్యాపారాల్లో కూడా అనుకున్న విధంగా లాభాలు సాధించటం కుటుంబ వృత్తి ఉద్యోగ విషయాల్లో ప్రతి చోట కూడా సాఫీగా పని జరిగిపోతూ ఉండటం ఎవరి వల్ల కూడా ఎక్కువ సమస్యలు లేకుండా అందరూ కూడా ఒక ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్గా ఉండటం ఇవన్నీ కూడా ఈ వారం మేషరాశి వారు గమనించవచ్చు ఈ మేషరాశి వారు ఈ అంతా కూడా శివ ఆరాధన శివస్తోత్ర పారాయణ ఇత్యాదులు చేయటం వల్ల మంచి విశేషమైనటువంటి ఫలితాలు పొందగలరు వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశి వారికి రవి యొక్క సంచారం భాగ్యంలో ఉన్నది దీనివల్ల వారి తండ్రికి కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది ఈ వృషభ రాశి వారు వీలైతే తండ్రి గారిని ఏదైనా హెల్త్ చెకప్కి తీసుకెళ్తాం రెగ్యులర్ హెల్త్ చెకప్ సహజంగా మనం ప్రతి మనిషికి కూడా ప్రతి ఆరు నెలలకి కానీ ఇట్లా చేస్తూ ఉండటం లేదా ప్రతి సంవత్సరం కూడా చేసుకోవడం చాలా మంచిది కావున వీరు వీలైతే తండ్రిని ఫాదర్ని హెల్త్ చెకప్కి తీసుకెళ్తాం ఆరోగ్యం ఎట్లా ఉంది అదంతా మానిటర్ చేయటం చాలా మంచిది అదేవిధంగా వీరికి ధనం కూడా కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది అది ఆరోగ్యానికి సంబంధించి ఖర్చులు కావచ్చు లేదా ఇతరత్ర కుటుంబానికి సంబంధించినటువంటి లావాదేవీలు లేదా ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత ధనం వ్యయం అయ్యేటటువంటి అవకాశం ఉంది కావున జాగ్రత్తగా ముందు చూపుతో ఇది అవసరమా కాదా అనేది దృష్టిలో పెట్టుకుని అప్పుడు ఆ ధనాన్ని ఖర్చు చేయటం మంచిది చంద్రచారం మనం చూసినప్పుడు వారమంతా కూడా చాలా అనుకూలంగా కనిపిస్తోంది ఆర్థిక విషయాల్లో కానీ బంధువులకు సంబంధించిన విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ అంత అనుకూలంగానే ఉంది అదేవిధంగా వీరు ఈ రాశివారు అధికారులతో ఏదైనా అనుకున్న పని సులభోపాయంతో సాధించేయటం అధికారికంగా ఉద్యోగంలో మంచి మంచి అవకాశాలు లభించటం నూతన వస్తువు కొనుగోలు ఏదైనా చేయటం ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు అయితే ఈ వారం ఎటువంటి ఆటంకాలు చిన్న చిన్నవి కూడా లేకుండా ఉండాలి సమస్యలు లేకుండా ముందుకు వెళ్ళిపోవాలి అంటే కనుక శని స్తోత్ర పారాయణ శని భగవానుడి ఆధార ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందగలరు మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశి వారికి ఈ వారం అంతాను కూడా రవి సంచారం అష్టమంలో ఉంది దీనివల్ల చిన్న చిన్న ప్రయాణాలు ఏమైనా చేయాల్సి రావచ్చు లేదు ఒక్కొక్కసారి పెద్ద ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంటుంది ఈ ప్రయాణాల్లో కొంత జాగ్రత్త వహించండి ప్రయాణానికి వెళ్ళే ముందర శివారాధన చేయటం చాలా అవసరం అదేవిధంగా చిన్న చిన్న మాట పోట్లు రావటం మీరు మంచి పని చేసినా సరే ఎదుటివారు కొంత అవమానకరంగా మాట్లాడటం కించపరచడం ఇవన్నీ కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది కావున వీలైనంత వరకు మితభాషణ చేయటం లేదు ఇతరులు మిమ్మల్ని ఏమైనా విమర్శించినా కూడా దాన్ని మౌనంగా మనల్ని కాదు అనుకుని మీరు చక్కగా నవ్వుకుంటూ ముందరికి సాగిపోయినట్లయితే మీకు ఎవరు ఏ విమర్శ చేసినా కూడా మిమ్మల్ని అది ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది ఇక మనం చంద్రఫలితాలు చూసినప్పుడు అవి మిశ్రమంగా ఉంటున్నాయి ఉద్యోగంలో చిన్న చిన్న ఆటంకాలు చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది అయితే వారం మధ్యలో మంచి ధనలాభం చూస్తారు కొత్త వస్తువు ఇవన్నీ కూడా కొనుగోలు చేసేవారికి వారం మధ్యలో బాగా అనుకూలంగా ఉంది బుధ గురు శుక్రవారాలు చాలా అనుకూలత కనిపిస్తుంది ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ సమస్యలు లేకుండా ఉంటుంది అయితే వారాంత్యంలో కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరం ముఖ్యంగా ఈ శనివారం వచ్చేసరికి మీరు ఏది తినాలన్నా అది చక్కగా ఇంట్లోనే వండుకున్నది చక్కగా ఆరోగ్యకరంగా వండుకున్నది ఎక్కువ ఆయిల్స్ ఎక్కువ స్పైసీ లేకుండా సాత్విక ఆహారంగా శనివారం తీసుకుంటే కనుక అనుకూలంగా ఉంటుంది ఆ రోజంతాను కూడా ఇక ఈ రాశివారు దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు పొందగలరు కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారమంతాను కూడా సప్తమంలో రవి సంచారం కనిపిస్తుంది దీనివల్ల కుటుంబంలో భార్యకు కానీ లేదా భర్తకు కానీ కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది మీరు భార్యను కానీ లేదా భర్తను కానీ హెల్త్ చెకప్కి తీసుకెళ్ళటం ఇయర్లీ హెల్త్ చెకప్ ఈ సమయంలో చేయించడం చాలా మంచిది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే ఏ వ్యాధి అయినా సరే అది ఉన్నప్పుడు సహజంగా వ్యాధులు లేకుండా ఎవరు ఉండరు అందున ఈ కలియుగ మానవులకి ఎప్పుడు సహజంగా ఏదో ఒక వ్యాధి ఉంటూనే ఉంటుంది అది ఈ రోజుల్లో మనం ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం అయితే ఆ వ్యాధి బాగా పెరిగిపోయి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు దానికి ఏదో చికిత్స చేసేద్దాం ఏదో మందులు వాడేద్దాం ఈ మెడిసిన్స్ అన్నీ వాడేద్దాం ఇట్లా అనుకోకుండా అది ఆరంభంలో ఉన్నప్పుడే ఇనీషియల్ స్టేజెస్లోనే దాన్ని గుర్తించి దానికి ఎటువంటి మెడిసిన్స్ వాడాలి ఈ డయాగ్నోసిస్ అంతా కూడా ఎర్లీగా చేసినట్లయితే చాలా సత్ఫలితాలు ఉంటాయి కాబట్టి వీలైతే మీ స్పౌజ్ని అంటే మీ భార్యను కానీ భర్తను కానీ హెల్ హెల్త్ చెకప్కి ఈ వారంలో ప్లాన్ చేయడం చాలా మంచిది ఇక వీరికి మనం చంద్ర సంచారం చూసినప్పుడు ప్రారంభంలో అంత అనుకూలంగా లేకపోయినా అంత్యంలో కొంత అనుకూలంగానే కనిపిస్తోంది అది మిశ్రమ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది అంటే వారం ప్రారంభంలో మీరు బాగా కష్టపడినట్లయితే వారాంత్యంలో మంచి ధనలాభం వస్తులాభం చూసే అవకాశం ఉంది ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటివన్నీ చేసేవాళ్ళు కూడా వారం ప్రారంభంలో కొంత పేషెంట్స్గా ఉండి తొందరపడేది అమ్మేయడం కొనడం లాంటివి చేయకుండా కొంత పేషెంట్గా ఉన్నట్లయితే వారం చివరిలో మీరు అనుకున్నటువంటి లాభాలన్నీ కూడా చూడ చూడగలుగుతారు ఇక ఆరోగ్యం విషయం వచ్చేసరికి ముందరే చెప్పుకున్నాము ఆరోగ్యం ఎప్పుడైనా సరే ముందు జాగ్రత్త చాలా అవసరం కావున సమయానికి ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయడం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం ఇదే విధంగా కుటుంబ పరిస్థితులు మనం చూసినప్పుడు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ తర్వాత అవన్నీ కూడా సాఫీగా సాగిపోయేటట్టుగానే కనిపిస్తుంది ఈ రాశివారు ఈ వారం అంతా కూడా ఆంజనేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణ జపాలు ఇవన్నీ చేయటం బాగా అనుకూలంగా ఉంటుంది వీలైన వారు చక్కగా రోజు కూడా వీలైతే రెండు మూడు సార్లు లేదా కనీసం ఒక్కసారైనా రోజు ఈ వారమంతా హనుమాన్ చాలీస పారాయణ చేస్తే మంచి ఫలితాలు పొందగలరు సింహ రాశి ఫలితాలు ఈ సింహరాశి వారికి ఆరో స్థానంలో మనకి ఈ రవి యొక్క సంచారం కనిపిస్తోంది గోచారం రీత్యా రవి ఆరులో సంచారించినప్పుడు మనకి మంచి లాభాలు ఉంటాయి అనుకున్న విషయాల్లో చాలా సులభంగా కార్యంలో జయం లభించడం మనం పోయిన వారంలో ఏవైనా వస్తువులు కొన్నవి కానీ మార్కెట్లో కొనవు కానీ వ్యాపారం చేసేవారికి షేర్ మార్కెట్ వారికి ఉన్నట్లయితే ఈ వారంలో అవన్నీ కూడా మంచి లాభదాయకంగా వృద్ధి చెందటం అనుకున్నటువంటి ప్రైజ్ రావటం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా ధనలాభం సూచిస్తోంది కుటుంబ విషయాల్లో కూడా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఇంట్లో వారందరితోనూ కూడా సరదాగా కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది ఆరోగ్యం కూడా పోయిన వారం కన్నా కొంత ఆరోగ్యంలో మెరుగు కనిపిస్తుంది చక్కగా సాఫీగా ఆరోగ్యం సాగిపోతుంది ఎటువంటి సమస్యలు లేకుండా ఈ రాశివారు ఈ వారమంతాను కూడా ఇదే ఆనంద స్థితిని మెయింటైన్ చేయడానికి విష్ణు ఆరాధన చేయడం చాలా అవసరం విష్ణు సహస్రనామ పారాయణ లేదా ఇతరత్ర ఏ విష్ణు స్తోత్రాలైనా విష్ణువుకి సంబంధించి మనకి ఎన్నెన్నో స్తోత్రాలు ఉన్నప్పటికీ విష్ణు సహస్రనామం వాటిల్లో ఎంతో ప్రాముఖ్యతను వహించింది మహాభారతంలో శాంతి పర్వంలో మనకి విష్ణు సహస్రనామాన్ని భీష్ముడు అంపసేవిపై ఉండగా ధర్మరాజు ఇత్యాదులు వాళ్ళందరికీ కూడా బోధించాడు ఈ విష్ణు సహస్రనామం పారాయణ వల్ల మనకి తెలియనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా హరించడానికి ఈ హరినామస్మరణ విష్ణు సహస్రనామ పారాయణ చాలా బాగా ఉపయోగపడుతుంది మనలో తెలియనటువంటి చిన్న చిన్న దోషాలు ఇవన్నీ కూడా ఈ విష్ణు సహసనామం పారాయణ వల్ల చాలా సులభంగా మనం జయించవచ్చు కన్యా రాశి ఫలితాలు ఈ కన్యా రాశి వారికి పంచమంలో రవి సంచారం ఉన్నది దీనివల్ల విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కొన్ని కొన్ని శుభకార్యాల్లో కూడా పాల్గొనే అవకాశం బాగా కనిపిస్తుంది అయితే ఈ శుభకార్యాలు దేనికి వెళ్ళినా కూడా అప్రమత్తంగా ఉండటం నలుగురితో జాగ్రత్తగా డీల్ చేయటం అనవసరపు మాటలు మాట్లాడకుండా వీలైనంత శాతం ఎక్కువగా విన్ వినే ప్రయత్నం చేయండి వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సహజంగా మనకి మాట్లాడాలి అనిపిస్తూ ఉంటుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడడం కన్నా కూడా ఎదుటివాడు ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నారు దాన్ని మనం పేషెంట్గా చాలా జాగ్రత్తగా ఒక లిజనర్గా ఉండటం దాన్ని జాగ్రత్తగా విని దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించడం చాలా అవసరం కావున ఈ వారు ఈ వారం ఒక స్పీకర్ కన్నా కూడా లిజనర్గా ఉన్నట్లయితే అనుకూల వాతావరణంగా ఉంటూ ఉంటుంది అదేవిధంగా మనం చంద్రచారం చూసినప్పుడు మంచి సౌఖ్యం స్త్రీ సౌఖ్యం ఇంట్లో అన్యోన్యత దాంపత్యంలో అనుకూలత ప్రేమగా మాట్లాడుకోవడం కుటుంబంలో పిల్లలతో కానీ పెద్దలతో కానీ మంచిగా మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా ఈ కన్యారాశి వారిలో మనం చూడవచ్చు అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న తలవంపులు రావచ్చు ఎప్పుడైనా అనుకోని విధంగా ఈ ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు లేదా వ్యాపారం చేసేవారికి వచ్చినటువంటి కస్టమర్ ఒక్కసారి హార్ష్గా మాట్లాడవచ్చు విసుక్కోవచ్చు సహజంగా కస్టమర్ ఎప్పుడూ విసుక్కోకుండానే ఉండాలి కానీ కస్టమర్కి ఒక క్లయింట్కి ఎలా ఉంటుందంటే నేను డబ్బులు పెట్టి ఒక వస్తువు కొనుక్కుంటున్నాను ఈ కంపెనీ ఉన్నటువంటి వాడు వాడు సెల్లర్ కాబట్టి తందే డామినేషన్గా ఫీల్ అయ్యి కొంత ఎక్కువ అధిమాయిషి చలాయించే విధంగా కస్టమర్ ఉంటాడు అయితే బిజినెస్ చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా కస్టమర్నే గాడ్గా భావించాలి కస్టమర్ లేకపోతే ఏ వ్యాపారం కూడా సాగదు కదండి మరి ఆ క్లయింట్ని చక్కగా జాగ్రత్తగా చూసుకోవడం వారితో వీలైనంత మనకు పేషెంట్గా మాట్లాడటం అనేది చాలా అవసరం మనం సహజంగా ఇక్కడ చాలా చోట్ల అందరూ కూడా వచ్చినటువంటి కస్టమర్స్తో విసుక్కుంటూ మాట్లాడటం ఏదో నువ్వు రాకపోతే ఇంకో కస్టమర్ వస్తాడులే అన్నట్టుగా విసుక్కునే వాతావరణం మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అయితే మనం ఫారిన్ కంట్రీస్ నుండి నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే వారు కస్టమర్తో వీలైనంత మనకు నైంటీ నైన్ పర్సెంట్ చాలా సౌమ్యంగా మాట్లాడటం కస్టమర్ని గౌరవించడం వాళ్ళు సర్వీస్ అంతా కూడా సాటిస్ఫై విధంగా సర్వీస్ అందించడం అనేటటువంటి కోణంలో బాగా ప్రయత్నం చేయబట్టే వారు కస్టమర్ సర్వీస్ వల్ల చాలా వ్యాపారాలన్నీ కూడా వృద్ధి చెందాయి కావున ఈ వారం అంతా బాగానే ఉంటుంది కానీ ఈ వ్యాపారంలో ఉన్న క్లయింట్స్ వల్ల చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ చాలా జాగ్రత్తగా డీల్ చేయడం మర్యాదగా మాట్లాడుకోవడం అనేది బాగా కలిసి వస్తుంది ఈ కన్యా రాశి వారు ఈ వారమంతాను కూడా శివనామస్మరణ మనసులోనే శివుడిని తలంచుకోవడం అలాగే శివస్తోత్ర పారాయణ శివాతర పారాయణ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటూ ఉంటాయి తులారాశి ఫలితాలు ఈ తులారాశి వారికి ఈ వారం చతుర్థంలో రవి యొక్క సంచారం ఉన్నది దీనివల్ల కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావటం పిల్లలు చెప్పిన మాట వినకపోవటం ఒకసారి అరిపించటం ఒకసారి చెప్పాల్సినటువంటి మాట రెండు మూడు సార్లు చెప్పాల్సి రావటం ఇవన్నీ కూడా చిన్న చిన్నవి మనం గమనించవచ్చు అదేవిధంగా ఈ ఉద్యోగ విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో తీసుకున్నప్పుడు మనం చేద్దాం అనుకున్నది కొంత ఆలస్యంగా జరగటం దాంట్లో చిన్న చిన్న సమస్యలు రావటం అనుకున్న విధంగా చేయలేకపోవటం ఇటువంటి సమస్యలు కూడా చిన్న చిన్నవి ఎదురయ్యే అవకాశం ఉంది ఈ వారికి అయితే వీరికి చంద్రచారం కూడా కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉండటం చేత ఈ చంద్రుడి వల్ల ప్రారంభంలో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వారం మధ్యలో మంచి శుభవార్త వింటారు బంధువులతో కలుస్తారు కుటుంబంలో మంచి వాతావరణం వస్తుంది అలాగే సుఖ సంతోషాలు ధనలాభం ఆర్థిక లాభం ఉంటుంది బుధ గురువారాల్లో మంచి ఆర్థిక విషయాలు పైన మీరు లాభంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశివారు లక్ష్మీనారాయణ స్తోత్ర పారాయణ చేయడం చాలా అవసరం ఈ వారం అంతా కూడా రోజు లక్ష్మీనారాయణ స్తోత్రం కానీ లేదా వేరే ఇతరత్ర ఏదైనా సరే లక్ష్మీనారాయణకు సంబంధించినటువంటి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాల్ని పొందగలరు వృష్టిక రాశి ఫలితాలు ఈ వృష్టిక రాశి వారికి ఈ రవి యొక్క సంచారం మూడో స్థానంలో ఉన్నది ఈ మూడో స్థానంలో రవి యొక్క సంచారంలో గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా చాలా ఉత్సాహవంతంగా పూర్తి చేయటం దూకుడు విధానంతో ప్రతి పనికి ముందుకు వెళ్ళటం చాలా అలవోకగా అనుకున్నటువంటి పనులన్నీ కూడా యాక్టివ్గా పార్టిసిపేషన్ చేస్తూ ఫినిష్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ధనలాభం ఉంటుంది ఈ వారం కొంత అనుకోని విధంగా మంచి ధనలాభం వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ప్రతి పని కూడా ఉత్సాహంతో బాగా పాజిటివ్ థింకింగ్తో చేస్తూ ముందుకు వెళ్తారు అదేవిధంగా మనం ఈ చంద్రచారం చూసినప్పుడు కుటుంబ వ్యవహారాలకు వచ్చేసరికి చిన్న చిన్న సమస్యాత్మకంగా ఉన్న వారం మధ్య నుండి ఆ విషయాలు కూడా చాలా సులభంగా అవలేలుగా ఉత్సాహంతో వాటి అన్నింటినీ కూడా డీల్ చేస్తారు కుటుంబంలో వారు కూడా మీతో ఉత్సాహంగానే ప్రతి పనిలో పాల్పంచుకుంటూ అందరూ కలిసి ఏదైనా చిన్న ప్రయాణం చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది ఇక ఈ వృష్టికి రాశి వారు ఈ వారంలో చిన్న చిన్న ఆటంకాలు కూడా లేకుండా ఉండాలి సమస్యలు తక్కువగా ఉండాలి ఒకవేళ ఆటంకాలు ఉన్నా కూడా ఆ సమస్యని మనం అధిగమించి ఏదో విధంగా పూర్తి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వారం వారు గణపతిని ఆరాధించినట్లయితే మంచి ఫలితాలని పొందగలరు ధనుస్సు రాశి ఫలితాలు ధనుసు రాశి వారికి ద్వితీయంలో రవి సంచారం ఉన్నది దీనివల్ల శరీరంలో చిన్న చిన్న సమస్యలు తెలియని రోగాలు ఏమైనా రావడం బయటపడటం హెల్త్ చెకప్కి వెళ్ళటం వల్ల అదంతాను కూడా కొంత అనుకూలంగా ఉంటుంది శరీరం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉన్నది అలాగే బుద్ధి చాంచల్యం మనో చాంచల్యం కూడా కొంత కనిపిస్తోంది అనుకున్న విషయాన్ని పదే పదే అదే విధంగా ఆలోచించడం ఎలా ఒక విషయం ఉంది ఎన్నిసార్లు ఆలోచిస్తారు దాని గురించి కొంత పీస్ఫుల్గా రెండు మూడు సార్లు ఆలోచించి కొంత టైం పెట్టుకుని ఆ సమయంలోనే ఏదో కంక్లూజన్ వచ్చేటట్టుగా ఉండాలి మనం పదే పదే అదే విషయాన్ని నూటికి పది సార్లు ఆలోచిస్తూ కూర్చుంటే దానివల్ల టెన్షన్ పెరగడం బీపీ ఉన్న వాళ్ళకి బీపీ హైయో లో అవడం తప్పిస్తే ఏమీ ఉపయోగం ఉండదు అలాగే షుగర్ ఉన్నవారు కూడా ఏ విషయాన్నైనా సరే చాలా ప్రశాంత చిత్తంతో ఆలోచించడం ఒత్తిడికి గురవకుండా ఉండడం అనేది చాలా అవసరం ఆరోగ్యం పైన కొంత శ్రద్ధ వహించండి అదేవిధంగా ఈ రాశివారు చంద్రచారం కూడా కొంత ప్రతికూలంగానే కనిపిస్తోంది కొన్ని కుటుంబ సమస్యలే కాకుండా భయాందోళనకి గురయ్యే అవకాశం ఉంది అనుకోని విధంగా కొంత ధన వ్యయం కూడా జరిగే అవకాశం ఉంది అనుకోని ఖర్చులు రావటం ఏదైనా పెద్ద ఖర్చు పెట్టాల్సి రావటం ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది కావున వీరు తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ వారం అంతాను కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా మంచిది చక్కగా రోజు కూడా ఉదయాన్నే స్నానం చేసి శుచిగా కూర్చుని సుబ్రహ్మణ్య భుజంగం మీకు నోరు తిరిగేటట్లయితే కనుక చక్కగా ఆ స్తోత్ర పారాయణ చేయటం లేదు ఈ యూట్యూబ్ పుణ్యం అని మనకి ప్రతి స్తోత్రం దాదాపుగా ప్రతి స్తోత్రం కూడా మనకి యూట్యూబ్లో లభ్యమవుతుంది పారాయణ చేద్దాం అనుకునేటువంటి వారు ఒక ప్రింటౌట్ దగ్గర పెట్టుకుని ఆ పారాయణ స్తోత్రం ముందర పెట్టుకుని యూట్యూబ్లో వచ్చే ఆడియో కూడా వింటూ ఉంటే స్తోత్రం చాలా సులభంగా చదవగలుగుతారు రోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగా చేయటం పారాయణ చేయటం చాలా మంచిది మకర రాశి ఫలితాలు ఈ మకర రాశి వారికి మొన్న పోయిన వారమే కదండి మనకి మకర సంక్రమణం జరిగింది కావున రవి జన్మంలో సంచరిస్తున్నాడని చెప్పుకోవచ్చు అయితే ఈ రవి జన్మంలో సంచారం కొంత ప్రమాదంగానే ఉంటుంది చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని అనేది మనకి సంహిత గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి రవి జన్మంలో సంచరించేటప్పుడు శిరోవ్యాధులు వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి శిరోవ్యాధులు అంటే భయపడిపోకండి తలకాయ నొప్పులు రావడం ఒక్కొక్కసారి మనకి ఎప్పుడూ రాని కూడా సడన్గా ఒక్కొక్కసారి హెడేక్ వస్తూ ఉంటుంది లేదా ఒక్కొక్కసారి బాగా టెన్షన్గా బాగా ఆలోచించడం వల్ల చిన్న మైగ్రేన్ వచ్చినట్టుగా మైగ్రెయిన్ అంటే అది దీర్ఘకాలికంగా ఉంటుంది అయితే ఒత్తిడి వల్ల తలకాయ నొప్పి వచ్చేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి వీరి వారం ఏమైనా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ప్రయాణాలు చేద్దామనేటువంటి వారు ముందుగానే సూర్యుడికి అదేవిధంగా శని భగవానుడికి కూడా ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు ప్రయాణాదుల్లో పొందగలుగుతారు ఇక ఈ రాశి వారికి మనం చంద్ర సంచారం చూసినప్పుడు అది కూడా కొంత ఇబ్బంది స్థాయిగానే ఉంది వీలైనంత మటుకు ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది కాదు ఈ వారమే చేయాలి బాగా ఆవశ్యకత్వం అనుకున్నప్పుడు ముందు చెప్పిన విధానంగా సూర్యుడికి అలాగే శని భగవానుడికి ఆరాధన చేసిన తర్వాత ఈ వారవంతాన్ని కూడా ఆర్థికంగా సమస్యలు లేకుండా ముందుకు సాగాలి అంటే శివారాధన చేయడం కూడా చాలా ఉపయుక్తం కావున రోజు శివస్తోత్ర పారాయణ శివాష్టోత్ర శతనామం రోజు కూడా పారాయణ చేసినట్లయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొంత అనుకూలత కనిపిస్తుంది అలాగే కుటుంబ పరమైనటువంటి అంశాల్లో కూడా ఈ శివస్తోత్ర పారాయణ చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశి వారికి వ్యయంలో రవి సంచారం దీనివల్ల చిన్న చిన్న ఆటంకాలు రావటం అనుకోకుండా ఒకరితో సమస్యలు రావటం అప్పటిదాకా మంచిగా మాట్లాడే వాళ్ళు కూడా కొంత సమస్యాత్మకంగా మాట్లాడటం మనసుకి ఇబ్బంది కలిగేటట్టుగా అన్న చలో చలోక్తులు వేయటం అంటే చలోక్తులు విసిరినప్పుడు అది నెగిటివ్గా ఉండొచ్చు పాజిటివ్గా ఉండొచ్చు అది ఎదుటివాడికి ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచిస్తూ మాట్లాడాలి అయితే కుంభరాశి వారితో మాట్లాడేవారు ఈ వారం కొంత ఇబ్బంది పెట్టే వాతావరణంగా మాట్లాడే అవకాశం ఉంటూ ఉంటుంది కావున అనుకోని విధంగా కొన్ని చిన్న చిన్న విరోధాలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది ఏమైనా స్మాల్ జర్నీస్ కానీ లేదు లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ కానీ చేసే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది ప్రయాణంలో జాగ్రత్తగా ఉండడానికి సమయానికి ఆహారం తీసుకోవడం చాలా అవసరం ప్రయాణాలు చేసేటువంటి వారు వీరు ఈ ప్రయాణం చేసే ముందర దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఇక చంద్రచారం మనం ఈ వారం చూసినప్పుడు ఈ కుంభరాశి వారికి అది మిశ్రమ ఫలితాలుగా ఉంటుంది మొదట్లో కొంత అనుకూలంగా ఉన్న మధ్య మధ్యలో చిన్న లావాదేవీలు రావటం ధనం విషయంలో కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇతరు నమ్మేటప్పుడు కొంత ముందు వెనక ఆలోచించి నమ్మండి డబ్బు విషయంలో ఎప్పుడైనా సరే మనకి ఆహారే వ్యవహారే లజ్జా విసర్జయత్ అంటారు అంటే ఆహారం అంటే ఆహారం తీసుకునేటప్పుడు తిండి తినేటప్పుడు అలాగే వ్యవహారం అంటే ఇలా ధనానికి సంబంధించినటువంటి వ్యవహారం లేదు బిజినెస్కి సంబంధించిన డీలింగ్స్ లావాదేవీలు వీటిలన్నింటిలోనూ కూడా లజ్జా విసర్జు అంటే సిగ్గుని వదిలేయాలి ఇక్కడ సిగ్గును వదిలేయడం అంటే మొహమాటలు లేకుండా మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ముక్కుసూటిగా జాగ్రత్తగా వాళ్ళకి చెప్తూ ఉంటే అనుకున్నటువంటి వ్యవహారం సులభంగా మనం అనుకున్న రీతిలో జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది కావున ఆహార విషయంలో ఇతరులతో మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా చాకచక్యంగా మాట్లాడడం చాలా ఆవశ్యకం ఈ కుంభరాశి వారు ఈ వారమంతాను కూడా కొంత అనుకూల వాతావరణం ఏర్పడటానికి ఆంజనేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణ హనుమాన్ చాలీస ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది మీనరాశి ఫలితాలు ఈ మీనరాశి వారికి లాభంలో రవసించారు ఉంది ఈ లాభంలో ఏ గ్రహం సంచరించినా కూడా అది మంచి సత్ఫలితాలనే ఇస్తుంది అది జన్మానికి అది శత్రువు కావచ్చు లేదు మిత్రుడు కావచ్చు వాళ్ళు ఖచ్చితంగా కూడా ఏదో ఒక మంచి ఫలితాన్నే అనుకూలమైనటువంటి ఫలితాన్నే ఇస్తారు గోచారం రీత్యా అని మనకి సంహిత గ్రంథంలో మనం చూడవచ్చు ఇక ఈ లాభంలో రవి సంచారం వల్ల మనకి పూర్వం ఎప్పుడో ఎవరికైనా అప్పించి వారు ఇప్పటిదా ఇప్పటిదాకా ఇవ్వకపోతే వారు ఈ సమయంలో అది తిరిగి ఇవ్వటం మనకి ఎవరెవరైతే బాకీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వారంలో ఎక్కువగా తిరిగిచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది అదేవిధంగా శుభకార్యాల్లో పాలు పంచుకునే అవకాశం కనిపిస్తోంది బంధువులతో కలవటం కుటుంబంతోనే కలిసేటైనా బయటికి వెళ్ళటం మంచిగా ఇంట్లోనే ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవటం ఇంట్లోనే అన్న శుభ కార్యక్రమాలు చేసుకోవటం ఒక ఫంక్షన్ పెట్టుకోవటం ఇటువంటి అవకాశాలన్నీ కూడా ఈ మీనరాశి వారిలో మనం చూడవచ్చు అదేవిధంగా చంద్ర సంచారం తీసుకున్నప్పుడు కొంత లాభదాయకంగా కొంత మిశ్రమ వాతావరణంగా కనిపిస్తోంది వారం మధ్యలో అనగా సోమ మంగళ బుధవారాల్లో చాలా లాభదాయకంగా ఉంది ధనలాభం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొనుగోళ్లు క్రయ విక్రయాదులు చేసేటువంటి వారు ఈ సోమ మంగళ బుధవారాలు చేస్తే అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది కుటుంబ విషయంలో గురు శుక్రవారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి ప్రతి మాట కూడా ఆలోచించి కానీ ఏది మాట్లాడకండి ఈ రాశివారు సూర్యదేవుని ఆరాధన వల్ల ఆదిత్య హృదయం కానీ సూర్య కవచం కానీ సూర్యాష్టోత్రం కానీ పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందగలరు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు హరి ఓం తత్సతు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి